కాళేశ్వరాన్ని మట్టిలో కలిపేసే కుట్రకు రేవంత్ సర్కార్ తెరలేపింది. మేడిగడ్డ సాకుగా చూపి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారానికి ఎత్తులు వేస్తుంది. మరమ్మతులకు అవకాశమున్నా, నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టి తెలంగాణ రైతాంగాన్ని బలిపీఠంపైకి నెడుతుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్లుగానే పని మొదలు పెట్టినట్టుంది. బీఆర్ఎస్ పై రాజకీయ కక్ష సాధింపు కోసం విలువైన తెలంగాణ సంపదను మట్టిపాలు చేసే కుట్రలు జరుగుతున్నట్టు తెలంగాణ వాదులు అనుమానిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి అక్కసు వెలగక్కుతున్న కాంగ్రెస్ మేడిగడ్డ బరాజ్ కుంగుబాటును సాక్షిగా చూపి మొత్తం ప్రాజెక్టుని మట్టిలో కలిపేయాలని ప్రయత్నిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజులకు ఇలాంటి నిర్వహణ మరమ్మతులు చేపట్టకుండా వదిలివేసి నదికి వరదలు వచ్చినప్పుడు అవి కొట్టుకుపోయేలా చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు జరిగిన కాంగ్రెస్ పాలనలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేడిగడ్డ లాంటి ప్రమాదాలు కోకొల్లలు జరిగాయి. కానీ వాటిని తొక్కిపెట్టి ఇప్పుడు కేవలం రాజకీయ కక్ష సాధింపు చేసేందుకే, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నిపుణులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పనిగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. కాళేశ్వరంపై విచారణకు సిద్ధమే, లోపమేంటో గుర్తించి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలోనే సీఎంకి చెప్పారు. అయినా సమగ్ర విచారణపై రేవంత్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమేనన్న భ్రమలో నీటి నిల్వలు ఉన్న సాగు ప్రణాళికను విస్మరించారు. ఇప్పుడు నీటిని ఎత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు వస్తుందని ఆలోచిస్తున్నారు. గాని నీటిని ఎత్తిపోయకుంటే గత ఏడాదిని బేరీజ్ చేసుకుని రేవంత్ సర్కార్ రాగానే పొలాలు ఎండబెట్టారని అపవాదు వస్తుందని చిన్న లాజిక్ను మాత్రం మిస్ అవుతున్నారు. అటు మేడిగడ్డపై విచారణ చేసి విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో కొన్ని వివరాలు గందరగోళంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జిక్యూట్ మాత్రమే చేస్తారు, ఏజెన్సీతో ఒప్పందం చేసుకునేది ఎస్సీ. ఈ క్రమంలో ఎస్సీ ఇచ్చే కంప్లీషన్ సర్టిఫికేట్ చెల్లుతుంది, కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చే కంప్లీషన్ సర్టిఫికేట్ ఎలా చెల్లుతుందనేది నివేదిక రూపొందించిన వారే చెప్పాలి. అసలు ఎందుకు కుంగిందనే దానిపై నిర్దిష్టమైన కారణాలు నివేదికలో లేవని ముక్తకంఠంగా నిపుణులు అంటున్నారు. దానికి బాధ్యులెవరు అని కనీస ముక్తాయిపు లేకుండా విజిలెన్స్ నివేదిక ఉన్నదని చెప్తున్నారు. దీంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదని సాగునీటి రంగ నిపుణులు తెలిపారు. 2 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఏమీ తేల్చలేదని స్పష్టమవుతున్నది. వాస్తవానికి ఇప్పటికే ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ నిపుణులను రప్పించి బరాజ్పై ఏం చేయాలి అనే దానిపై నివేదిక తీసుకోవాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వానికి దానిని పునరుద్ధరించకుండా రాజకీయ డ్రామా నడిపే వేదికగా మాత్రమే వినియోగించుకోవాలని ఆలోచన ఉన్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో ప్రమాదకరమైన అడుగులు కూడా వేసేందుకు రేవంత్ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని పలువురు ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. మరమ్మతులు చేయకుండా బరాజును అలాగే వదిలివేయడం ద్వారా రానున్న వర్షాకాలం సీజన్లో భారీ వరదలు వచ్చి మరింత కుంగి కొట్టుకుపోయేలా చేస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని మరింత బద్నాం చేయొచ్చనే కుట్ర కూడా జరుగుతుందని అంటున్నారు. దీంతో రైతుల ప్రయోజనాలు, ప్రజల ఆస్తులను రక్షించాలనే ప్రాథమిక బాధ్యతను సైతం విస్మరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మేడిగడ్డ వద్ద ప్రాణహిత ప్రవాహం కొనసాగుతున్నది. ఈ క్రమంలో మేడిగడ్డ నుంచి అన్నారం అటు సుందిళ్లకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అంతెందుకు? పొద్దున లేస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే వీఆర్ఎస్ తీసుకున్న ఓ ఐఏఎస్ కూడా బరాజ్ లేకుండా నీటిని లిఫ్ట్ చేయొచ్చు అని గతంలోనే సెలవిచ్చారు. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన దేవాదుల ప్రాజెక్టులో కూడా ఇలాంటి నిల్వ లేకుండా కేవలం ఇండెక్స్ పాయింట్ వద్ద చిన్నపాటి గుంతలో నీటిని నిల్వ చేసి ఎత్తిపోశారు. దీంతో ఇప్పుడు మేడిగడ్డ వద్ద కూడా నీటిని ఎత్తిపోసేందుకు సాంకేతికంగా అవకాశాలున్నాయి. ఎలాగూ అన్నారంలో 2.50 టీఎంసీలు, సుందిలలో 2.13 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. రానున్న వేసవిలో సాగు తాగునీటికి ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండి కీలకం కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వాటిలో నిల్వలు పెంచుకోవడం, దిగువ వరకు చెరువులు నింపుకుంటే వచ్చే వానాకాలం వరకు ఎలాంటి సమస్య ఉండదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది కూడా ఇదే. అందుకే మండు వేసవిలో కూడా చెరువుల్లో జలసిరి కనిపించింది. ఈ వాస్తవం తెలిసినా అలా చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పేరు వస్తుందని కక్షతో రేవంత్ సర్కార్ తెలంగాణ రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులను అడ్డు విరుస్తుందనేందుకు సాగునీటి ప్రణాళిక అమలే ఉదాహరణ. ప్రతి సీజన్కు ముందు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, డెడ్ స్టోరేజ్ వంటివి బేరీజ్ వేసుకుని ఆయా ప్రాజెక్టుల కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు అందిస్తామనే దానిపై స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ మేనేజ్మెంట్ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారు. దానికి అనుగుణంగానే సాగునీటి విడుదల ఉంటుంది. గత నవంబర్లోనే యాసంగికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం స్టేజ్ 1 కింద ఉన్న 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. పైగా స్టేజ్ 2కు కూడా అరకొరగానే సాగునీటిని అందిస్తున్నారు. అంటే రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన రోజు నుంచి ఉద్దేశపూర్వకంగా ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న ఆయకట్టును ఎండబెడితేనే కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయొచ్చని దురాలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి జలాలను ఎత్తిపోసే అవకాశం ఉన్న దరిమిల రానున్న వేసవిలో సమస్య తలెత్తకుండా పంటలు వేసుకున్న వారికి చివరి దశలో సాగునీటి సమస్య రాకుండా 10 టీఎంసీలనైనా ఎత్తిపోసుకుందామని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు మంత్రి ఉత్తమ్కు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్లో ఉన్నట్టు అవుతుంది. అందుకే దాన్ని ముట్టుకోకండి అని సీఎం రేవంత్ రెడ్డి తెగేసి చెప్పినట్టు తెలిసింది. అంటే నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా ఉద్దేశపూర్వకంగా దానిని పక్కన పడివేయడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరంతో ఒక్క చుక్క కూడా నీరు ఎత్తిపోయడం లేదని రాజకీయంగా ప్రచారం చేసుకోవాలని దురాలోచన ఉన్నదని స్పష్టమవుతున్నది.